పుస్తకాలు చదవడం అనేది ఒక మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరుగుతాయి. మనుషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల అవగాహన అనేది ఏర్పడుతుంది. అందుకే పుస్తకాలు చదివే వాళ్ళు జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరని పెద్దలు చెప్తారు. కానీ ఈ ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఎవరూ కనబరచట్లేదనేది ఓ చేదు నిజం. కొందరు పుస్తక పఠనం ఎలాగైనా అలవాటు చేసుకోవాలని కాస్త ప్రయత్నం చేసినా పుస్తకాలు ముందేసి కూర్చున్న ఎక్కువసేపు చదవలేకపోతున్నారు. కారణం అసహనం, శ్రద్ధ లేకపోవడం. ప్రస్తుతం టీవీలు, సినిమాలు, స్మార్ట్ ఫోన్లు లాంటి ఈ దృశ్య మాధ్యమాలన్నీ మనుషుల మెదడుని కట్టిపడేస్తున్నాయి, కానీ మనిషి ఆలోచన శక్తిని ఏమాత్రం పెంచడం లేదు. సృజనాత్మకత అనేది పూర్తిగా కొరవడుతూ ఉంది. అదే పుస్తక పఠనం అనేది మనుషులు ఆలోచన తరంగాలను ఉవ్వెత్తున రేకెత్తిస్తుంది, ఊహల లోకాల్లో విహరింపజేస్తుంది. అంతేకాదు, మానవ మనోవికాసానికి కూడా పుస్తక పఠనం ఒక గొప్ప మార్గదర్శకం అవుతుంది. దృశ్యాలు చూసినంతసేపు మనసు నిలుస్తుంది, కానీ అదే పుస్తక పఠనంతో అయితే అది ఒక మెదడుకు మేతలాగా చదివిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ ఆ మనసు నెమరు వేసుకునేలాగా చేసి కొత్త కొత్త ఆలోచనలు సృష్టించడం జరుగుతుంది. మనుషుల్లో సృజనాత్మకతని పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి అందరిలో పఠనాసక్తిని కలిగించడం కోసం అక్కడక్కడ పుస్తక కేంద్రాలు, గ్రంథాలయాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అనేక చోట్ల బుక్ ఫెస్టివల్స్ లాంటివి నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ జనవరి 1 నుండి 11 వరకు 32వ బుక్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో కొన్ని లక్షల సంఖ్యలో పుస్తకాలు నేటి నుంచి కొలువు తీరనున్నాయి. దాదాపు 210 స్టాళ్లలో దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తరలివచ్చి తమ పుస్తకాలను ఏర్పాటు చేయబోతున్నాయి. జనవరి 1 నుండి 11 వరకు ప్రతిరోజు పుస్తక మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాహిత్య ప్రతిభా వేదికలపై పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాహిత్య వేదిక మీద శత జయంతి, సంస్మరణ సభలు, పుస్తకాల ఆవిష్కరణలు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిభా వేదికపై విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు చిన్నారులకు చిత్రలేఖనం, జానపద నృత్య ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలు, వక్తృత్వ దేశభక్తి గీతాలు, కథలు చెప్పడం, కవిత్వాలు రాయించడం లాంటి అనేక సృజనాత్మకమైన విభాగాల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఒక మహానుభావుడు చెప్పినట్టు, చిరిగిన చొక్కాయన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పడంలో ఎంత గొప్ప అర్థం దాగుందో కదా. పుస్తకాలు మనకు నిజమైన ఆత్మీయ నేస్తాలు. ఒక మంచి పుస్తకాన్ని మించిన మరుపురాని మిత్రుడు మరెవరూ లేదన్నది జగమెరిగిన సత్యం.